రంజిత్ మూవీస్ సంస్థ 1970లో మేము స్టార్ట్ చేసాం, మా ఫాదర్ స్టార్ట్ చేసిన సంస్థ అండి. సో ఈ 100 ఇయర్స్ సెనిటరీలో ఆల్మోస్ట్ మా జర్నీ అబౌట్ రఫ్లీ అబౌట్ 42 ఇయర్స్ ఉంది. ఫాదర్ రంజిత్ కుమార్ గారు స్టార్ట్ చేశారు. చాలా సినిమాలు తీశారు ఆయన, మంచి సినిమాలు తీశారు, అటు అవార్డులు వచ్చినాయి, రివార్డులు వచ్చినాయి. ఆయన అకస్మాత్తుగా 1984 జూన్ 11 చనిపోవడం జరిగింది. 84లో ఆయన పోయిన తర్వాత ఒక 6 నెలలకే నేను రంజిత్ మూవీస్లో నేను జాయిన్ అయ్యాను. సో నేను చాలా చిన్న ఏజ్లో జాయిన్, అప్పుడు నా ఏజ్ 16 to 17 ఇయర్స్ మధ్యలో నేను జాయిన్ అయినప్పుడు. అప్పుడు జాయిన్ అయినప్పుడు ఏంటంటే మాకు కొన్ని పెండింగ్ ఉన్న ఇష్యూస్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని చేయాల్సి వచ్చి జాయిన్ అయ్యాం. బట్ నేను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో నేను జాయిన్ అవుతున్నాను అనుకున్నా, ఫ్యామిలీ సపోర్ట్ కానీ పరిశ్రమలో నాన్న ఫ్రెండ్స్ ఎవరు అందరూ ఎవరు సపోర్ట్ చేయలే, వద్దన్నారు. ఎందుకంటే ఒకటి వయసు, ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఇన్నేళ్ళు ఆ ఇండస్ట్రీలో ఉన్నా చేసినా అవార్డులు వచ్చినా రివార్డులు వచ్చినా లాస్ట్ స్టేజెస్లో చాలా ఇబ్బంది పడ్డారు. సో ఒక ఫ్యామిలీ పరంగా కానీ వీళ్ళందరికీ కూడా ఏంటంటే మళ్ళీ వీడు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఈ ఏజ్లో వెళ్తే ఏమవుతున్నది అంటూ ఎవరు ఎంకరేజ్ చేయలే. కానీ ఎంకరేజ్ చేయకపోయినా నేను ఆల్మోస్ట్ చాలా సినిమాలకి పార్ట్నర్ గాను, ఫైనాన్స్ చేయటం లేకపోతే మిగతా వ్యాపారాలు సెట్ చేసుకుంటూ చేయడం జరిగింది. బట్ 2009లో నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం రంజిత్ మూవీస్ని శ్రీ రంజిత్ మూవీస్గా మార్చి చేద్దాం అనుకున్నప్పుడు కూడా చాలామంది డిస్కరేజ్ చేశారు. అరే నాన్నగారు చాలా మంచి సినిమాలు తీశారు, అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీశారు, చాలా మంచి పేరు సంపాదించుకున్నారు, నువ్వు ఇప్పుడు ఈ మూమెంట్లో ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఆ పేరును అది రంజిత్ మూవీస్ చెడగొడతామేమో చెడగొట్టబాక అని చెప్పి చాలామంది వద్దన్నారు. బట్ స్టిల్ మా ఎక్కడో ఫ్యామిలీ పరంగా అందరం ఆ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ముందు నుంచి నాన్నగారు కొన్ని సాధించలేని మనం ఏమైనా తీసుకొచ్చి సాధించగలమా అంటే కొన్ని నాన్నగారు సాధించలేని అంటే ఆయన చాలా విధాలుగా సాధించారు. బట్ సినిమా పరంగా నా తెలిసి మా నాన్న గురించి తెలిసినంతవరకు ఆయన సాటిస్ఫైడ్గా బయటికి రాలా. నేను చాలా చేద్దాం అనుకున్నారు, చేశారు చాలా చేశారు కానీ ఆయన సో దాన్ని దాంట్లో ఎంతమాత్రం మనం నేనేమైనా చేయగలనన్న ఆసనాలు ఎప్పుడూ ఉండేది. బట్ 2009లో స్టార్ట్ చేశా కానీ నేను కొంత నిలదొక్కుని, ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం, ఫైనాన్స్ కూడుకుంది, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి ముందు, అండ్ నేను ఎల్డర్ అవ్వడంతో నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా ఉన్నారు ఫ్యామిలీలో. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి 2009 నుంచి ఓకే స్టేబుల్ అయింది మనం చేయగలం అనే డిసిషన్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా 2009లో రంజిత్ మూవీస్ని శ్రీ రంజిత్ మూవీస్గా మార్చాం. మార్చి ఫస్ట్ సినిమా అలా మొదలైంది స్టార్ట్ చేసాం. 2009లో అలా మొదలైంది స్టార్ట్ చేసిన టైంకి నేను యాక్చువల్గా ఇప్పుడు కాంబినేషన్ సెట్ చేసో లేకపోతే ఇంకోళ్ళతో చేయటం అనేది నాకున్న యాక్సెస్కి చేయొచ్చు, కానీ ఒక కాంబినేషను లేకపోతే కాంబినేషన్ ఒక ఫార్ములా, పక్కా ఫార్ములానే చేద్దాం, కాంబినేషనే చేద్దాం చేసి ఒక సినిమా తీసి ఆ సినిమాని, ఎందుకంటే ఇప్పుడు మారిన సినిమా బిజినెస్లో ఏంటంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ బ్లైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే కాంబినేషను ఫార్ములా తీస్తాం, సినిమా తీస్తాం, వాళ్ళకి ఏం చేస్తాం బ్లైండ్గా ఒక ప్రైజ్గా అమ్ముతుంటాం, అమ్మి మా టేబుల్ ప్రాఫిట్ అని మనం చేసుకుంటుంటాం. బేసిక్గా ఆ సిస్టమ్ ఎందుకో నాకు డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఒక సినిమాని వ్యాపారంతో పాటు మనం నమ్ముకున్న ఉన్న డిస్ట్రిబ్యూటరు, వాళ్ళు నమ్ముకున్న ఉన్న ఎగ్జిబ్యూటర్లు కూడా సేఫ్ అవుతేనే ఎప్పటికైనా కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది, ప్రొడ్యూస్ అనేది నాకు వస్తుందన్నమాట. సో అది నమ్ముకునే నేను అట్లా అట్ట చేద్దాం దీంతోనే అలా మొదలైంది వాళ్ళు చేయటం జరిగింది. అలా మొదలైంది రిలీజ్ ముందు వరకు అంత పెద్ద ఇట్టు అని ఎవరు ఊహించలే. ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా కానీ రాత్రి 12 మా టైం అప్పుడప్పుడు అనుకుంటున్నాం రాత్రి మిడ్ నైట్ 12 to afternoon 12 దట్స్ అ డిసైడింగ్ పీరియడ్ ఆఫ్ ఎ ఫిల్మ్. మనం ఎన్ని సంవత్సరం తీసినా 2 సంవత్సరాలు తీసినా మనకి ఏంటంటే ఆ మిడ్ నైట్ 12 నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి మన ఫేట్ తెలుస్తుంది. ఆ 12 గంటలే డిసైడ్ చేస్తుంది ఫేట్ని. సో అట్లా అనుకున్నా కానీ అలా మొదలైంది. ఆ ముందు రోజు 12 బిఫోరు నా పరిస్థితి వేరు, మధ్యాహ్నం 12 తర్వాత నా పరిస్థితి వేరు. అట్లాగే ఈ సినిమా కూడా అంతకుముందు ఆ తర్వాత కూడా ఆఫ్టర్ అలమల రిలీజ్ అయిన 2.5 ఇయర్స్కి నేను స్టార్ట్ చేయటం కారణం కానీ ఈ పీరియడ్ మధ్యలో చాలా కథలు 150 కథలు పైన విన్నా. చాలామంది ఇప్పుడు ఏమైంది నాకు వచ్చిన 150 కథల్లో ఆల్మోస్ట్ 100 కథల పైన కామెడీ బేస్డ్ కథలు చెప్పారు చాలామంది. కామెడీ బేస్డ్ ఎట్లా ఉంటుందండి చెప్పిన కథలు కూడా ఎట్లా ఉన్నాయండి చాలామంది చెప్పింది. అంత కామెడీ అనేసరికి ఏమైపోయిందంటే ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనేది ఫిక్స్ అయిపోతున్నాం మనం. బట్ ఎంటర్టైన్మెంట్ అంటే నా లెక్కలో కామెడీ కాదండి. ఎంటర్టైన్మెంట్ అన్ని రసాలు ఏ రసం అయినా కానీ మనం చేసింది ఏంటో, మనం ఒక సినిమాలో
ఎంటర్టైన్మెంట్ పోర్షన్ ఉట్టి కామెడీ డ్రైవ్ చేయదు. ఆ కథ పరంగా మనం ఏ రసం అయినా కానీ ఆ ప్రేక్షకుడు కనెక్ట్ అవుతే కనుక అతను ఎంటర్టైన్ అవుతాడు అనేది నా బిలీఫ్. సో కాకపోతే నాకు వచ్చిన కథని మనం ఈ పీరియడ్లో ఏంటంటే చాలా మటుకు ఎంటర్టైన్మెంట్ కామెడీ కథలే నడుస్తున్నాయి అని చెప్పి చాలామంది కామెడీ కథలు చెప్పడం మొదలుపెట్టారు. కామెడీ కథ అంటే ఏ రకంగా ఏ ఎక్స్టెంట్ వరకు చెప్పారంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఒక జోక్ బుక్ లాగా ఉంటుంది. అవి మరి కమర్షియల్గా వాళ్ళకి వైబుల్ అవుతాయో లేదో నేను చెప్పలేను కానీ, బట్ బేసిక్గా నేను అట్లాంటి కనెక్ట్ కాలేదు. సో ఇట్ టుక్ 1.5-2 ఇయర్స్ పట్టింది నాకు ఇది మళ్ళీ నాకు నచ్చిన కథ రావటానికి. మోహన్ కూడా ఇంతకుముందు చెప్పిన ప్రెస్ మీట్లో ఏంటి, మోహన్ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మంచి కామెడీ చెప్పాడు అతను కూడా, కానీ నేను కనెక్ట్ కాల. సో కనెక్ట్ కాకపోవటం లేదబ్బా మోహన్ ఇది కాకుండా ఇంకేముందని చెప్పి అతను ఒక కథ చెప్పటం, ఈ అంతకుముందు ఆ తర్వాత చెప్పటం, అక్కడి నుంచి మేము కలిసి ఆల్మోస్ట్ 1 ఇయర్ ట్రావెల్ అయ్యాం ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ రావటానికి స్క్రిప్ట్ రావటానికి. సో అట్లా ఇది సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఒక హీరో ఇట్లాంటి సినిమాలకి బాధ్యత తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ముగ్గురు కూడా ఒక సినిమాకి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ సినిమా చేసే ముందు అంత బాధ్యత గల సినిమాలు చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టే మనకి అంతకుముందు రామారావు గారు చేసిన, నాగేశ్వరరావు గారు చేసిన, కృష్ణ గారు ఇవాళకి సూపర్ స్టార్లుగా వాళ్ళు మిగిలిపోయారు అంటే కారణం అదండి. ఇవాళ రోజున హీరోలకి లైఫ్ స్పాన్ తగ్గిపోవటానికి కూడా కారణం అది, ఎందుకంటే ఒకే మోసలో సినిమాలు చేయటం మూలంగా ఉంటలే. అప్పుడు వాళ్ళు అప్పుడు చేశారు ఎన్నో రకాలైన సినిమాలు చేశారు వాళ్ళు. ఉట్టి ఒక యాక్షన్ సినిమా అని అట నమ్ముకోలే, చాలా బయోటికల్ సినిమాలు చేశారు వాళ్ళు చేశారు కాబట్టి ఇవాళకి వాళ్ళకి మన మనసులో సూపర్ స్టార్స్ కానీ మిగిలిపోయారు. సో అది ఎప్పుడూ కూడా అది ఒక మేబీ ఈ మధ్యకాలంలో అది మిస్ అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం అటు ఆలోచిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ తరానికి అట్లా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా నమ్మకం. ప్రేక్షకులకి మై ఒపీనియన్ ఇస్ ప్రేక్షకులు ఎప్పుడూ కూడా మనకంటే తెలివైన వాళ్ళు, డెఫినెట్గా మనకంటే తెలివైన వాళ్ళు. మనకంటే వాళ్ళు అబ్జర్వ్ ఇవాళ రోజున సినిమా గోయింగ్ ప్రేక్షకుడు వాళ్ళ అబ్జర్వేషన్ చాలా షార్ప్గా ఉంటుందండి. సో వాళ్ళని ఎప్పుడు మనం అండర్స్టిమేట్ చేయలేం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంతకుముందు ఆ తర్వాత సినిమాలో ఎంత అబ్జర్వ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ సినిమాలో ఒక సీన్లో ఒక 5 సెకండ్స్ ఒక మొబైల్ నెంబర్ కనపడుతుంది, 5 సెకండ్సే కనపడుతుంది అన్నమాట. సినిమా రిలీజ్ అయిన 4th డే నుంచి ఇవాళ వరకు కూడా ఆ మొబైల్ నెంబర్కి ఫోన్లు వస్తున్నాయి. ఆ రోజున ఆ మొబైల్ నెంబరు సడన్గా మన కో ప్రొడ్యూసర్ జగన్ ఉంటే అతను నంబర్ పెట్టామాడ. సో దే ఆర్ సో అబ్జర్వెంట్. సో అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మనం ఎప్పటికైనా కానీ వాళ్ళు చూడరు, వాళ్ళకి నచ్చదేమో అని వాళ్ళు డెఫినెట్గా మంచి సినిమా తీసి వాళ్ళకి నచ్చితే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. నచ్చపోతే వాళ్ళు ఇమీడియట్గా వితిన్ ఫస్ట్ మార్నింగ్ షో సెకండ్ షోకి ఎంత పెద్ద సినిమా అయినా కానీ తీసి పక్కన పడేస్తారు. అది మనకు ప్రూవన్ ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో. సో వాళ్ళ నమ్మకం అనేది వాళ్ళకి ఏం తెలియదు లేదా వాళ్ళు తెలిసిన మనం చేద్దాం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్గా దే ఆర్ మచ్ క్లెవర్ దెన్ అస్. షూటింగ్ చేస్తూ ఈ కరెక్షన్లు చేసుకుంటే అయ్యే పని కాదు. సో ఏంటంటే షూటింగ్ స్టాప్ చేసి మళ్ళీ 3 నెలలు గ్యాప్ తీసుకుని ఆ 3 నెలలు మళ్ళీ రీకరెక్షన్ చేసుకుని అట్ట చేసాం ఆ సినిమాని. సో దానికి ఓ ప్రొడ్యూసర్ అట్ట చేస్తున్నప్పుడు దానికి ఈక్వల్గా డైరెక్టర్ కూడా కాపరేట్ చేయాలి, ఎందుకంటే డైరెక్టర్ కాపరేట్ చేయాలి, డైరెక్టర్ అంత సపోర్ట్ ఉండాలి మనకి, అంత అండర్స్టాండింగ్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. సో నాకు నా దృష్టి ఏంటంటే ఇద్దరు డైరెక్టర్లు కూడా నాకు దొరికిన 2 సినిమాలకి అటువంటి వాళ్ళు దొరికారు. సో కానీ నేను ఇంకోటి అట్లా ఎవరు ట్రావెల్ చేసినా డెఫినెట్గా ఒక బెటర్ ప్రోడక్ట్ వస్తుందని నా